సినీ విమర్శకుడు కత్తి మహేష్ కు పవన్ అభిమానులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజు రోజుకి పెరిగి ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. తరచూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చాడు మహేష్ కత్తి. అయితే ఈ క్రమంలో పూనమ్ కౌర్ కత్తిని బిచ్చగాడిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దాంతో పూనమ్ పై పవన్ పై కత్తి మహేష్ పలు ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిందనే చెప్పుకోవాలి. అలాగే ఆ ప్రశ్నల సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశాడు మహేష్ కత్తి. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే, పూనమ్ కౌర్ ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఆమె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయించుకున్నారని, అయితే ఆ ఆసుపత్రి ఫీజులు ఎవరు కట్టారని మహేష్ కత్తి ప్రశ్నలు వేశాడు. కానీ మీడియాలో ఎక్కడా కూడా పూనమ్ కౌర్ ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న వార్తలు ఏవీ రాలేదు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మీకెందుకు అంత కోపం అంటూ పూనమ్ కౌర్ పై 6 ప్రశ్నలను వేశాడు మహేష్ కత్తి. మరి ఆ 6 ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అన్నది ఓసారి చూద్దాం. జల్సా సినిమా మొదలవుతున్న రోజుల్లో కమల్నీ ముఖర్జీ పాత్ర కొరకు ముందుగా త్రివిక్రమ్ పూనమ్ కౌర్ నే ఎంపిక చేశాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఫైనల్ గా క్యారెక్టర్ లో కమల్నీ ముఖర్జీనే సెలెక్ట్ చేశాడు త్రివిక్రమ్. నిజానికి సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలు పోవడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే తాను పవన్ కళ్యాణ్ మూవీలో సెలెక్ట్ అయ్యానంటూ పూనమ్ కౌర్ అందరికి చెప్పేసుకోవడం, మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా కనిపించడంతో ఆమె కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుని దాన్ని పోగొట్టుకున్నానంటే ఇకపై ఎవరు కూడా తనకు అవకాశాలు ఇవ్వరు అంటూ పూనమ్ కౌర్ చాలా బాధపడింది. ఇక ఆమె భయపడినట్లుగానే ఆ తర్వాత నుంచి పూనమ్ కు పెద్దగా ఛాన్సులు రాలేదు. దాంతో పూనమ్ తన కెరీర్ ని కేవలం జల్సా సినిమానే నాశనం చేసిందని, ఆ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ పై కోపాన్ని పెంచుకుని ఆవేశం తగ్గక ఒక బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది పూనమ్ కౌర్. అయితే అప్పటి వరకు ఈ విషయాలేవి కూడా తెలియని పవన్ ఒక్కసారిగా రంగంలోకి దిగాడు. పూనమ్ కెరీర్ పాడవడంలో పరోక్షంగా తన పాత్ర కూడా ఉందని నమ్మిన పవన్ ఆమెకు అయిన ఆసుపత్రి ఖర్చులను అన్నిటినీ భరించాడు. అలానే ఎప్పటికైనా మీ కూతురికి మంచి అవకాశం కల్పిస్తానంటూ పూనమ్ తల్లికి మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అలా చేయని తప్పుకి సాయం చేసి అవసరం లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం సహాయం అందించిన పవన్ పై అప్పటి నుంచి అభిమానాన్ని పెంచుకుంది పూనమ్ కౌర్. ఆ క్రమంలోనే గతంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దొరికితే చాలు పెళ్లి చేసేసుకుంటానని వ్యాఖ్యలు చేసింది పూనమ్ కౌర్. ఇక బయటకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ లోనే కత్తి మహేష్ కు కావలసిన 6 ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.